గతంలో మాదిరిగా సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే రోజులు ఎప్పుడే పోయాయి. ప్రస్తుతం ఇంట్లోనే నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలు చూసే రోజులు వచ్చేశాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో స్ట్రీమింగ్ వార్ కొనసాగుతోంది. ఒక పక్క నెట్ఫ్లిక్స్, మరో పక్క యూట్యూబ్. అయితే స్ట్రీమింగ్ వార్లో నెట్ఫ్లిక్స్ ప్రశంసలు అందుకుంటున్న యూట్యూబ్ మాత్రం గత 15 నెలల నుండి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో వ్యూయర్స్ టీవీలకే కనెక్ట్ అయ్యి యూట్యూబ్ చూసేస్తున్నారు. అమెరికాలో 10% మంది యూట్యూబ్ చూస్తూ ఉంటే నెట్ఫ్లిక్స్ వ్యూయర్షిప్ మాత్రం 7.6% రెండవ స్థానంలో నిలిచిందని నీల్సన్ సర్వే వెల్లడించింది. ఇక యుఎస్ మార్కెట్లో స్ట్రీమింగ్ వార్ గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అమెరికాలో టీవీ వ్యూవర్షిప్ విషయానికి వస్తే యూట్యూబ్దే గుత్తాధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వ్యూవర్షిప్లో అగ్రస్థానంలో ఉన్న నెట్ఫ్లిక్స్ను యూట్యూబ్ వెనక్కి నెత్తిందని తాజాగా నీల్సన్ డేటాను బట్టి చూస్తే తెలుస్తోంది. అమెరికా మే నెలలో టీవీ వ్యూవర్షిప్ విషయానికి వస్తే యూట్యూబ్ 9.7% ఆక్రమించిందని నీల్సన్ ది గేజ్ అనే నివేదికలో వెల్లడించింది. ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే 7.6% వ్యూవర్షిప్తో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక కేవలం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే యూట్యూబ్ 25% వాటాను ఆక్రమించింది. ఇక మే నెలలో 9.7% మాత్రమే ఆక్రమించింది. అయితే ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే మే నెలలో స్వల్పంగా యూట్యూబ్ వ్యూవర్షిప్ పెరిగింది. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే 20 ఏళ్ల క్రితం స్థాపించబడింది. అటు తర్వాత మీడియా ప్లాట్ఫామ్ గా మారిపోయింది. ఒకప్పుడు యూజర్ జనరేటెడ్ కంటెంట్ గా ఉండే యూట్యూబ్ ప్రస్తుతం కేవలం ఇంటర్నెట్ అవసరాలకే కాకుండా మన లివింగ్ రూమ్ లోకి చొచ్చుకొచ్చింది. ఇక యూట్యూబ్ రెవెన్యూ విషయానికి వస్తే 2023లో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 31.5 బిలియన్ల డాలర్లు సంపాదించుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం 2.65 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన చూస్తే 8% వృద్ధి కనిపిస్తే 6 నెలల కాలానికి చూస్తే ఏకంగా 271% పెరిగింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 21% పెరిగి 8.1 బిలియన్ డాలర్లు, 68,000 కోట్లు రెవెన్యూ ఆర్జించింది. ఇదిలా ఉండగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇటీవల కాలంలో యాడ్ బ్లాకర్స్ పై కొరడా ఝుళిపించింది. దీంతో యాడ్ ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం వ్యాపారం ఊపందుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ కు 100 మిలియన్ల సబ్స్క్రైబర్లు, అంటే సుమారు 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లు లెక్క. ఇటీవల కాలంలో యూట్యూబ్ ప్రీమియం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జంప్ హెడ్ వీడియోలు, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ షార్ట్స్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు ఆఫ్లైన్ షార్ట్ వ్యూయింగ్ స్మార్ట్ డౌన్లోడ్ ను కూడా తెచ్చింది. అయితే వాచ్ పేజీల రీడిజైనింగ్, 1080p వీడియో క్వాలిటీ మరింత పెంచుకునేందుకు ఎక్స్పెరిమెంట్ టూల్స్ ను కూడా తీసుకొచ్చింది. తాజా పరిణామాలపై యూట్యూబ్ కంపెనీలు మాత్రం మిశ్రమంగా స్పందించాయి. నెట్ఫ్లిక్స్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ యూట్యూబ్ కు సంబంధించి తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొన్ని కంపెనీలు యూట్యూబ్ ను కాంప్లిమెంటరీ ప్లాట్ఫామ్ అనే అంటే, కొన్ని మాత్రం తమకు యూట్యూబ్ తో ఇబ్బంది అని పేర్కొంటున్నాయి. మరికొన్ని మాత్రం తమ వ్యూవర్షిప్ ను యూట్యూబ్ గండి కొడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని డిస్నీ అప్రమత్తమైంది. యూట్యూబ్ ప్రభావం యువకులపై ఎక్కువగా ఉందని భావించింది. డిస్నీ కూడా యువకులను ఆకర్షించే కంటెంట్ ను తమ ప్రోగ్రాంలోకి చొప్పించేందుకు ప్రయత్నాలు మొదలెత్తిందని CNBC వెల్లడించింది. నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే యూట్యూబ్ తమకు నేరుగా పోటీదారు కాదని భావిస్తోంది. వివిధ రకాల వ్యూవర్షిప్స్ కు వివిధ రకాల ప్రోగ్రామ్లు అందిస్తోంది. ఈ రెండు ప్లాట్ఫామ్లు విజయవంతంగా కోకోమెలన్ కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయి. అయితే నెట్ఫ్లిక్స్ తో పాటు యూట్యూబ్ కూడా యాడ్ల ద్వారా ప్రోగ్రామ్ నడుపుతున్నాయి. ఇక అమెజాన్ విషయానికి వస్తే నేరుగా యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ తో భాగస్వామ్యం చేపట్టింది. ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ కంటెంట్ తో పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ దక్కించుకోవాలని చూస్తోంది. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా వ్యూవర్షిప్ ను తన ఖాతాలో వేసుకుంది. వీడియో మార్కెట్ లో ప్రవేశించి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా పెద్ద ఎత్తున డాలర్లు సంపాదించుకుంటోంది. ఇక సాంప్రదాయ కంపెనీలు మాత్రం పెరిగిపోతున్న యూట్యూబ్ ఆధిపత్యాన్ని ఎలా గండి కొట్టాలో అనే ఆలోచనలతో సతమతమవుతున్నాయి.
ప్రస్తుతం యూట్యూబ్ ప్లాట్ఫామ్ విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఉన్నారు. యూజర్ జనరేటెడ్ కంటెంట్ అందుబాటులో ఉంచుతోంది. వ్యక్తిగతంగా ఎవరికి కావాల్సిన సలహాలు సూచనలు సిఫార్సు చేస్తుంటుంది. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే రాబోయే రోజుల్లో హాలీవుడ్ కు కూడా ప్రమాదం పొంచి ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక యూట్యూబ్ గతంలో మొబైల్ ఫోన్లలో ల్యాప్టాప్లో వీక్షించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. యూజర్లు నేరుగా అమెజాన్ ప్రైమ్ స్టిక్ను $50 కొనుగోలు చేసి తమ ఇళ్లలోనే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసుకుని అన్ని ప్రోగ్రామ్లు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ ఫైర్ స్టిక్ లేదా రోకో లాంటి ప్రోడక్ట్లను తమ టీవీలకు కనెక్ట్ చేసుకుని పెద్ద స్క్రీన్లలోనే యూట్యూబ్ చూస్తున్నారు. అలాగే టెలివిజన్ ఛానల్స్ కూడా యూట్యూబ్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో వ్యూవర్షిప్ కోట్లలో చేరిపోతోంది. ఆకాశమే హద్దుగా యూట్యూబ్ దూసుకుపోతోంది. మిగిలిన స్ట్రీమింగ్ కంపెనీలు మాత్రం యూట్యూబ్ ముందు నిలబడలేకపోతుందా అనేది మాత్రం వాస్తవం.